ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 26వ బుధవారము. మొదటి పఠనము యోబు గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు మరియు 14వ వచనము నుండి 16వ వచనం వరకు. అటు తరువాత యోబు మాటలాడుచు ఇట్లనెను, నీవు చెప్పినది నిజమే, నరుడు దేవునితో వాదించి నెగ్గగలడా? ఎవరైనను దేవునితో వాదమునకు దిగిన ఎడలా అతడు 1000 ప్రశ్నలడుగును, వానిలో ఒక్కదానికిని మనము జవాబు చెప్పలేము. అతడు విజ్ఞాననిధి, శక్తి సంపన్నుడు, అతనిని ఎవరెదిరింపగలరు? అతడు కొండలకు చెప్పకుండానే వానిని కదిలించును, కోపముతో వానిని క్రింద పడదోయును, భూకంపములను పంపి నేలను కదిలించును, భూమిని భరించు స్తంభములను గడగడా వణికించును. అతడు ఆజ్ఞాపించి సూర్యోదయమును నిరోధింపగలడు, చుక్కలను ప్రకాశింపనీయకుండా అడ్డుపడగలడు. అతడే ఆకాశమును దుప్పటి వలె విప్పును, అలలను అణగద్రొక్కి సముద్రమును అదుపులో పెట్టుకొనును. ఆయన స్వాతి మృగశీర్షము కృత్తిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాసులను చేసినవాడు. అతడు లెక్కకందని మహాకార్యములు చేయును, గణింప శక్యము కాని అద్భుత కార్యములు సలుపును. అతడు నా ప్రక్కగా వెడలిపోయినను, నేను అతనిని గుర్తింపలేను, అతని గమనమును కనిపెట్టజాలను. అతడు తాను తీసుకోదలచినది తీసుకొనును, నీవు చేయుచున్నదేమిటి అని ఎవరును అతనిని అడ్డగింపజాలరు. అట్టి ప్రభువుతో నేను వాదింపగలనా? అతనికి బదులు చెప్పుటకు నాకు మాటలు దొరుకునా? నేను నిర్దోషినైనను నన్ను నేను సమర్థించుకోగలనా? న్యాయాధిపతి అయిన దేవుని కరుణింపుమని వేడుట కన్నా నేను చేయగలిగినది ఏమున్నది? అతడు నన్ను మాటలాడనిచ్చినను నా పలుకులు ఆలించునా? ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్యి గారు వ్రాసిన సువిశేషము 18వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనము వరకు మరియు 10వ వచనము. ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన ఎద్దుకు పిలిచి వారి మధ్యను నిలిపి, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డవలే రూపొందిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో ఒక్కానించుచున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకుని ఈ బాలుని వలె రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. ఇట్టి చిన్నవాణిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. ఈ చిన్నవారిలో ఎవ్వరిని తృణీకరింపకుడు. ఏలైనా వీరి దూతలు పరలోకమందుండు నా తండ్రి సముఖమున సదా నిలిచియున్నారని మీతో వచించుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.